శబరిమలకి వెళ్ళేటప్పుడు ఈ స్వామి నేను శబరిమలకి వెళుతున్నాను ఇరుముడు కట్టుకోవటానికి అనగానే మన వాళ్ళు నలుగురు వస్తారు. అది నలుగురు వచ్చేసి స్వామి నాదొక నెయ్యికాయ తీసుకెళ్ళు, నాదో నెయ్యికాయ తీసుకెళ్ళు, నాదో నెయ్యికాయ తీసుకెళ్ళు అంటారు. ఈ స్వామి 42 రోజులు దీక్ష చేశాడు. ఆ యొక్క నెయ్యి పోసుకొని స్వామి శబరిమల తీసుకెళ్తున్నాడు. ఈ మధ్యలో వచ్చి మీరు నాకాయ తీసుకెళ్ళు నాకాయ తీసుకెళ్ళు అంటే మీరు చెప్పులేసుకొని తిరుగుతారు, మంచాల మీద పడుకుంటారు, 3 పూట్ల తింటారు, అక్కడక్కడ తిరుగుతారు. అది దీక్ష ఎలా అవుతుంది? కాబట్టి పైవాళ్ళు నెయ్యి కాయ ఇవ్వాలి చెయ్యాలనుకోవద్దు. ఆ దీక్ష చేసిన స్వామి నెయ్యి పోస్తూ ఉంటే మీరు పైన భుజం పట్టుకుంటే చాలు, ఆ మోక్షం అంతా మీకు కూడా వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా నేను ఇన్ని కాయలు తీసుకెళ్ళాలి అన్ని కాయలు తీసుకెళ్ళాలి అనకూడదు. స్వామి దీక్ష చేసిన కాయ ఒకటే శబరిమల వెళ్ళాలి. అసలు అయ్యప్ప స్వామికి నేతి కొబ్బరికాయలు ఎందుకు తీసుకెళ్ళాలి ఇరుముడిలో? ఇందులో 5 కొబ్బరికాయలు ఉంటాయి. ఒక కొబ్బరికాయ మేము ఇరుముళ్ళో 2 కొబ్బరికాయలు వేస్తాం, 2 కొబ్బరికాయలు పక్కన పెడతాం. ఆ 2 కొబ్బరికాయలు పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే కన్యస్వామి కన్యమూల గణపతి అక్కడ ఒకటి కొబ్బరికాయ కొట్టేసి స్వామి సన్నిధానానికి శరణాలు చెప్పుకుంటూ బయలుదేరుతాం. 2 కొబ్బరికాయ 18 దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి నేను వచ్చానని చెప్పేసి కొబ్బరికాయ కొడతాం. ఈ చప్పటికి నాకు మా స్వామి వచ్చాడని ఆయన సంతోషిస్తాడు. కన్యస్వామి గణపతి పంపిస్తాడు. అన్నతమ్ములు ఎలా ఉండాలో చెప్పింది కన్నిమూల గణపతి అయ్యప్ప స్వామి. మా తమ్ముడు మాల వేసుకుంటే నేను అయ్యప్పకు చేరుస్తున్నాను అనేక సూచన అన్నదమ్ముల యొక్క భావన. ఓకే, గణపతి అయ్యప్ప స్వామి, గణపతి అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు. కన్నిమూల గణపతి ఏం చేస్తుంటే కన్యస్వామిని అయ్యప్ప పంపాలి. పంపాలంటే ఆ స్వామికి ఏమి రాకుండా చూడాలి, ఆపదు రాకుండా చూడాలంటే గణపతి చేస్తాడు. అందుకని కన్యస్వామి ఏం చేయాలంటే ఒకసారి లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే గణపతి ఆవహిస్తారు. గణపతి దగ్గర నమస్కారం చేసుకోవటం, గురుస్వామి దగ్గరకు వచ్చి మంత్రం చేసుకోవటం, మాల వేసుకోవటం. తర్వాత ఏంటంటే ఇరుముడిని మన సన్నిధానంలో ఇప్పుకుంటాం. ఇప్పుకుంటే దాంట్లో 2 కొబ్బరికాయలు 1 నేతికాయ 1 గణపతి కిట్టు ఉంటుంది. ఇరుముడి కిట్టు ఉంటారు, దాన్ని గణపతి కిట్టు అది. అయితే ఒక మనం అక్కడ ఇరుముడిని ఇప్పుకుంటాము, 1 కాయని అమ్మవారి చుట్టూ తిప్పుతాము, మాలికాపురం రత్నం చుట్టూ తిప్పుతాము. తర్వాత మన నెయ్యికాయని పగలగొడతాము. జీవాత్మ పరమాత్మ, జీవాత్మ అనే కొబ్బరికాయలో పరమాత్మను నింపుతాము. ఓకే, జీవాత్మ అంటే కొబ్బరికాయ, పరమాత్మ అంటే నెయ్యి. నెయ్యి ఓకే. జీవాత్మ అనే కొబ్బరికాయలో పరమాత్మను నింపుతాము. ఓకే, ఆ కాయని అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టేసి 1 గిన్నెలోకి మనం నెయ్యి వేస్తాం. ఓకే, జీవాత్మ ఏం చేస్తామంటే అక్కడ కొన్ని కొబ్బరి చుక్కలు మండుతూ ఉంది, అవును, జీవాత్మను దాంట్లో వేసేస్తాం. ఓకే, జీవుడు శుద్ధవుతాడు, జ్యోతిలాగా మండుతూ ఉంటుంది. మన యొక్క పాపాలు ఆ అగ్నిలో పడేస్తున్నాం. ఓకే, పరమాత్మ అనే నెయ్యిని తీసుకెళ్ళి అయ్యప్ప మీద వేస్తున్నాం. ఇది యొక్క మన ఇరుముడి యొక్క ప్రాధాన్యత. ఓకే, అమ్మవారి చుట్టూ తిప్పిన కాయి కన్యస్వామిగా నేను వచ్చా అని అక్కడ డొల్లిస్తూ ఉంటే అది ఈశాన్యానికి వదలాలి. ఓకే, చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఈశాన్యానికి వదలాలి. ఆ ఈశాన్యానికి వదిలేసి మనం వదిలేసేస్తే అప్పుడు స్వామి అమ్మవారి దర్శనాలు చేసుకొని అందులో ఇంకొక కాయ ఉంటుంది, ఆ కాయని మనం తిరిగి వచ్చేటప్పుడు 18 దగ్గర పునర్దర్శన ప్రాప్తులు వస్తుంది. ఈ సంవత్సరంతోనే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా నేను మానేసుకుంటా, నాకు ఈ సంవత్సరం మంచి జరిగింది, 1 మెట్టు పైకి ఇక్కడ జీవితంలో నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ మానేసుకుంటా అనే ఒక భావంతో మనం ఈ యొక్క 5వ కాయని అక్కడ కొడతాం. ఓకే,